హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజైతే అందరూ ఎంతగానో ఇష్టపడే మిరపకాయ బజ్జీలను అచ్చం బయట బండి మీద తిన్నట్టుగానే టేస్టీగా క్రిస్పీగా లోపల పిండి పిండి లేకుండా స్పాంజీగా వచ్చేలాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ మనము మిర్చి బజ్జీలకు యూజ్ చేసే మిర్చీలను తీసుకోవాలి. ఇక్కడైతే నేను 8 మిర్చీలను తీసుకున్నాను. మనం చూస్ చేసుకునే మిర్చీలను బట్టే మిర్చి బజ్జీలు టేస్టీగా వస్తాయన్నమాట. మనం తీసుకునే మిర్చీలు అనేటివి మరీ సన్నగా కాకుండా, అలాగని మరీ లావుగా కాకుండా కొద్దిగా ఈ విధంగా సైజ్ అనేది మీడియంగా ఉండే విధంగా తీసుకో వాలి. ఇలా తీసుకునే మిర్చీలను ఒకసారి వాటర్తో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీని చివరన పావించి కట్ చేసుకొని దీనిపైన పొడవుగా ఈ విధంగా ఘాట్ పెట్టేసుకొని దీని లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా బయటకు తీసేసుకుందాము. ఇలా చేయడం వల్ల మనకి మిర్చి అనేది కారం లేకుండా అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీని లోపలికి కొద్దిగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్లు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, అలాగే 2 రిబ్బల చింతపండు, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వాటర్ని వేసేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న ఈ స్టఫింగ్ని మనం గింజలు తీసేసుకున్న మిర్చిలోకి పెట్టేసుకుందాము. నాకు తెలిసి చాలామంది సాల్ట్, వాము అలాగే స్టఫింగ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసి స్టఫింగ్ చేసి చూడండి. మిర్చిలు అయితే బయట బండి మీద తిన్నట్టుగానే చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి 1.5 కప్పు శనగపిండి, అలాగే ఈ బజ్జీలు క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/8 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసేసుకుని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఈ బ్యాటర్ని కలుపుకోవడానికి 1 కప్ వాటర్ అయితే పట్టాయండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బ్యాటర్ అనేది మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ జారుడుగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న మిర్చిని ఇలాగా పిండిలో పూర్తిగా డిప్ చేసి ఒకవైపు స్క్రాప్ చేస్తూ ఆయిల్లోకి వేసేసుకోవాలి. అయితే ఇక్కడ మనము స్టఫింగ్ చేసిన సైడ్ కాకుండా ఇంకోవైపు స్క్రాప్ చేస్తూ వేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి మిర్చి అనేది ఆయిల్లో వేసుకున్నప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇంకోవైపు నుంచి మిర్చి అనేది బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలాగే ఎన్ని పడితే అన్నిటినీ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని అటు ఇటు తిప్పుతూనే బాగా ఫ్రై చేసుకోవాలి. కాకపోతే పూర్తిగా ఫ్రై చేసుకోవద్దండి, ఓన్లీ ఈ విధంగా సగం వరకు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా మిర్చిలను కూడా ఆయిల్లోకి వేసేసుకొని సగం వరకే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను కదా, అచ్చం మిర్చి బండి దగ్గర ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా చూపిస్తానని. అక్కడ కూడా మనకి డబుల్ టైము డీప్ ఫ్రై చేస్తారన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనము ఫస్ట్ 1/2 వేయించి పెట్టుకున్నాం కదా మిర్చిలని, ఇప్పుడు వాటిని మళ్ళీ వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్కి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు. చూడండి, ఇలా మంచి కలర్కి వచ్చేసి క్రిస్పీగా అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం 2వసారి కూడా 1/2 వరకు వేయించి పెట్టుకున్న మిర్చీలను కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లోపలంతా కూడా బాగా కుక్ అయ్యి లోపల స్పాంజీగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మిర్చీలు. ఇలా చేసుకున్న వాటిని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పైన కొద్దిగా చాట్ మసాలా, చాట్ మసాలా లేని వాళ్ళు లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అలాగే కొద్దిగా ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే అంతేనండి. వేడివేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదా. చూసారు కదా, ఇక్కడ నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ స్నాక్ రెసిపీ అయిన మిరపకాయ బజ్జీలను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.